నమస్తే నేను లక్ష్మీ దుర్గ వార్తలోకి వెళ్ళే ముందు ముందుగా హెడ్లైన్స్ మూడవసారి టికెట్ ఖరారు చేసినందుకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు విజయవంతంగా ల్యాండ్ అయిన చంద్రయాన్ 3 శాస్త్రవేత్తల సేవలను కొనియాడిన యువకులు విద్యార్థులు मारंपल्ली लिफ्ट को 70 लक्षल निधुलु मंजूर चेसिना एमएलए जीवन रेड्डी प्रत्येक निधुल मंजूर को हर्षम चेसी सीएम केसीआर एमएलए चित्रपटालकु बालाभिषेक आईएएच एफडब्ल्यू चेयरमैन गा नियमितलैन डाक्टर मधुशेखर को शुभाकांक्षलु तेलिपिन स्वच्छंद सेवा संस्थल सभ्युलु वैद्युलु तदितरुलु మూడవసారి ఆర్మూర్ ఎమ్మెల్యేగా టికెట్ జీవన్ రెడ్డికి కేసీఆర్ ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ భారీగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని టిఆర్ఎస్ శ్రేణులు కలిశారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో ఆర్మూర్ పట్టణంతో పాటు నందిపేట మరియు మాక్లూర్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి మూడవసారి రాష్ట్ర ప్రభుత్వం టికెట్ ఖరారు చేసినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఆర్మూర్ నియోజకవర్గాన్ని నిత్యం అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యేను భారీ మెజార్టీతో గెలిపించుకొని మంత్రిని చేసుకుంటామని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కుల సంఘాల సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ ప్రాంత ప్రజలకు డాక్టర్ మధుశేఖర్ చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేమని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతీ అధ్యక్షుడు గుజరాతీ ప్రకాష్ లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంజే ఆసుపత్రిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ గా నియమితులైన ఎంజే ఆసుపత్రి అధినేత చేయిత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మధుశేఖర్ ను లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ సభ్యులు పూలమాలలు శాల్వాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఉచిత క్యాంపులు నిర్వహించి ఎంతో మందికి చేయూతగా నిలిచిన డాక్టర్ మధుశేఖర్ కు ప్రభుత్వం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ గా నియమించడం శుభ పరిణామమని అన్నారు. అనంతరం డాక్టర్ మధుశేఖర్ మాట్లాడుతూ తనను సన్మానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తన వంతు సేవలు ఎల్లప్పుడూ ప్రజలకు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు అల్జాపూర్ రాజేష్, చేపూర్ గణేష్, సంతోష్ తదితరులు ఉన్నారు. मैं सहक मुख्यमंत्री आशीर्वदी मैं प्रोफाइल की इंडियन इंस्टिट्यूट ऑफ हेल्थ एंड फैमिली రిసోర్ట్స్ వారి యొక్క కౌన్సిల్ చైర్మన్ గా నియామకం చేయడం మరి యావత్తు జిల్లా ప్రజలకు చాలా చాలా అభినందనీయమని చెప్పేసి కోరుతూ ఈరోజు మేము లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆర్బరంలో మరి డాక్టర్ సార్ గారికి మేము ఎంతో ఆత్మీయతతో ఈరోజు ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. వారి యొక్క సేవలు జిల్లా వ్యాప్తంగా కాకుండా టోటల్ యావత్తు తెలంగాణ వ్యాప్తంగా విస్తృతం చేయాలని చెప్పేసి వారిని నిండు మనసుతో మేము హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తాం. మా తరఫున సార్కి విన్నపం, సార్ ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తూనే ఉన్నారు, అదే విధంగా మున్ముందు కూడా తన సేవలు ఇంకా వ్యాప్తి చెందాలని ఆ దేవుణ్ణి మేము ప్రార్థిస్తాము. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ హార్ట్రిక్ విజయం ఖాయమని ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 20వ వార్డులో వికలాంగుల పెన్షన్ 4016 రూపాయలు చేసినందుకు గాను హర్షం వ్యక్తం చేస్తూ మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మున్ను మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగుతుందని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హ్యాట్రిక్ సాధిస్తారని, ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు, యూత్ సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. 2016 భీ హారు గరీబాంగ పెన్షనా భీ హారే ఉన్నో భీ ఖుష్ హే ఔర్ హమారే జీవనానా కా శుకర్ అదా కర్తే హే ఔర్ హమారే కవిత మేడమ్ కా, కేటీఆర్ సాహబ్ కా ఔర్ సబ్ మిల్ కే హమారే గరీబా ఖుష్ హే కే మహీనా హోతే బరాబర్ హమారే కేసీఆర్ సాహబ్ బగర్ బోలే కే మహీనా మహీనా హమారే కేసీఆర్ సాహబ్ జో 2116 రూపాయ దే రే ఔర్ 4000 రూపాయ కేసీఆర్ సాహబ్ దే రే హమారే జీవనానా
इंडियन इंस्टीट्यूट आफ् हेल्थ एंड फैमिली वेलफेयर चेयरमैन गा नियमितुलैन डाक्टर मधुशेखर नु आर्मूर दलित संघाल आध्वर्यंलो पूलमालालु शाल्वालतो घनंगा सन्मानिंचि शुभाकांक्षलु तेलियजेशारु। ఈ సందర్భంగా మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కర బొమ్మన్న మాట్లాడుతూ దళిత సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ మధుశేఖర్ ఆర్మూర్లో అత్యంత పెద్ద ఆసుపత్రిని స్థాపించడంతో పాటు మెరుగైన వైద్యాన్ని ఆర్మూర్తో పాటు పరిసర ప్రాంత ప్రజలకు అందించారని ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ చైర్మన్గా నియమించడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఇందుకు గాను కృషి చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి, ఎమ్మెల్సీ కవితలకు దళిత సంఘాల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు శంకర్, ఎల్లయ్య, స్వామి తదితరులు ఉన్నారు. దళితులను పారిశ్రామిక రంగంలో కావచ్చు, ఆసుపత్రి రంగంలో కావచ్చు, దళితులు కూడా ముందంజలు ఉండాలా ప్రాంతంలో, దళితులు కూడా ఆధిపత్యం చెలాంచాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి దళిత డాక్టర్లకు భరోసా ఇస్తూ మరి ఇక్కడ హాస్పిటల్ నెలకొల్పడం జరిగింది. దళితులు కూడా ప్రజాసేవలో ముందుంటారని చెప్పేసి చేయుత సంస్థను నెలకొల్పి మరి అనేకమైనటువంటి దళితులకే కాకుండా బీసీలకు, మైనారిటీస్కు, అగ్రవర్ణాలకు కూడా చేయుతనిచ్చి ఉచిత ఆపరేషన్లని ఈరోజు ఆర్మూర్ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర చరిత్రలో నిలిచినటువంటి చరిత్ర మన మధుశేఖర్ అన్నది. ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో జెండా జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తులు జెండా ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు, జెండా పంతులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఆర్మూర్ జెండా బాలాజీ ఆలయంలో సర్వసమాజ ఆధ్వర్యంలో జెండా జాతర, నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతాయని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారి కళ్యాణం, శుక్రవారం కుంకుమార్చనలు, ఆదివారం జెండా జాతరను నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సర్వసమాజ ప్రతినిధులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఇప్పుడు జాతరా సందర్భంలో తినుబండారాలు, గాజులు, పసుపు కుంకుమ కూడా ఏర్పడతాయి. భక్తులు అత్యంత వైభవంగా వస్తున్నారు, ముడుపులు ఇస్తున్నారు, కూర్చున్నారు. శ్రీరాత్రి కృష్ణ కాక ఈ రోజు ప్రారంభం యువదాలంతరం ఆజ్ఞ దగ్గర భాగంగా ఆజ్ఞ తీసుకోవడానికి కూర్చున్నాం. మా విలేకరులు దాన్ని మా వీడియో కాక వీడియో వాళ్ళు కూడా వచ్చి దీనిలో ప్రోత్సహించి దాంట్లో ముందుగా ఇంకా ఎంత ఘనంగా చేయాలని వాళ్ళ కోరిక కూడా ఉంది, మా కోరిక ఉంది. ఆదివారం నాడు 27వ తారీఖు స్వామివారి యొక్క జెండా జాతర విశేషమైనటువంటి అనుగ్రహం. సాక్షాత్తు జెండా రూపకంగా ఆ శ్రీనివాసుడు భక్తుల గోవింద నామస్మరణ మంగళ వాయిద్యాల నిర్మ ఇక్కడి నుంచి మన గ్రామ సీమ వరకు భక్తులందరూ కూడా ఎంతో భక్తితోని స్వామివారిని ఊరేగింపుగా స్వాగతింపుతూ ఉంటారు. అక్కడి నుంచి అంకురపురములు ఉంటుంది స్వామివారి యొక్క జెండా. ఇక్కడి నుంచి సాక్షాత్ తిరుపతికే ఈ యొక్క జెండా వెళ్ళడం జరుగుతుంది. సాక్షాత్ శ్రీనివాసుడి యొక్క తద్రూపమే నా సంశయము. IHFW చైర్మన్ గా నియమితులైన ఆర్మూర్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు, చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మధుశేఖర్ ను జిల్లా మాల ఉద్యోగుల సంఘం సభ్యులు పూలమాలలు శాల్వాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న కాలంలో డాక్టర్ మధుశేఖర్ మరిన్ని మంచి మంచి పదవులు అధిరోహించాలని, డాక్టర్ మధుశేఖర్కు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్గా నియమించినందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల ఉద్యోగుల సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి మేము నిజామాబాద్ జిల్లా మాల ఉద్యోగుల సంక్షేమ సంఘము మరియు మాల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరియు రాబోయే కాలంలో కూడా మరి మా యొక్క డాక్టర్ గారు, మా యొక్క చైర్మన్ గారిని ఇంకా పై పదవులన్నీ అలంకరించడానికి మరి మా యొక్క సీఎం గారు చూపించాలని మేము ఆశపడుతున్నాము. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో చంద్రయాన్ 3 ల్యాండింగ్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు చంద్రయాన్ 3 యొక్క విశిష్టతను వివరించారు. పాఠశాల కరెస్పాండెంట్ గుజరాతీ ప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థులకు చంద్రయాన్ 3 పై అవగాహన కల్పించడం జరిగిందని, శాటిలైట్ గురించి ముఖ్యమైన విషయాలు సైతం విద్యార్థులు తెలుసుకున్నారని అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు శాటిలైట్ లాంచింగ్కి సహకరించిన దేశ ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. This mission gets successful
This is the biggest achievement of Indian scientists in the lunar space and in the space station. Then, after its success, India will become in most of the developed nations. So, we hope definitely we are going to achieve this. I am very happy on this auspicious occasion. रोटरी क्लब ऑफ आर्मूर आध्वर्यंलो प्रपंच जानपद कलाकारुल दिनोत्सवानी पुरस्करिंचुकोनि आर्मूर पट्टणानिकि चेंदिन जानपद कलाकारुल संघं जिल्ला अध्यक्षुडु चौकेलिंगं कार्यदर्शि महेश्लनु घनंगा सन्मानिंचि ज्ञापिकलनु अंदिंचारु. ई संदर्भंगा रोटरी अध्यक्षुडु पट्वारी गोपीकृष्ण मात्लाडुतू नेटि तेलंगाणा राष्ट्रानिकि जानपद कलाकारुल योक्क नैपुण्यत आलोचनलु संदेशालु अवसरमनि वारि सेवलनु एप्पुडु कोनसागिंचालनि तेलिपारु. ई कार्यक्रमंलो कार्यदर्शि तुलसी पट्वारी कोशाधिकारी लक्ष्मीनारायण सभ्युलु गंगारेड्डि విజయ సారది రాజేందర్ వినాయక్ శశిధర్ తదితరులు ఉన్నారు. డబ్బులు అనేది తక్కువ వచ్చినా కానీ కూడా కళాకారులు స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమంలో పాల్గొని మన బస్టాండ్ నుంచి విజయోత్సవ ర్యాలీ తీసి అందరూ కూడా పాల్గొని వేషధారణలతో అక్కడ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ న్యూ భవన్లో కార్యక్రమం చేయడం జరిగింది. ఇటు కార్యక్రమం చేసిన దానికి కొద్దిగా లేట్ అయిందని మేము మొట్టమొదటి మీకు నేను విన్నవించుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసి రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యం లోపల గోపి గారు మరియు తులసి ఇక్కడ ఉన్నటువంటి బృందం వాళ్ళందరూ కూడా ఇంత సమయమైనా కానీ కూడా మా కొరకు వేచి ఉంచి ఉండి సన్మాన కార్యక్రమం చేసిందంటే వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదం తెలుపుతున్నాను. ఆర్మూర్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు, ఎంజే ఆసుపత్రి అధినేత, చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మధుశేఖర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్గా నియమింపబడటంతో ఆర్మూర్ నియోజకవర్గంతో పాటు వాల్కొండ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఆయనకు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్తో పాటు పరిసర ప్రాంత ప్రజలకు డాక్టర్ మధుశేఖర్ చేసిన సేవలు మరవలేనివని అన్నారు. సేవారంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ మధుశేఖర్ను ప్రభుత్వం గుర్తించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్గా నియమించడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. డాక్టర్ మధుశేఖర్ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని, మున్ముందు మరిన్ని పదవులు అధిరోహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు, ఉద్యోగులు తదితరులు ఉన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి మారా చంద్రమోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మారా చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను బెదిరింపులకు పాల్పడడం మానుకోవాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయమని, కాంగ్రెస్ గెలుపు ఖరారైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, మండల అధ్యక్షుడు చేపూర్ చిన్నారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విట్టం జీవన్, మాజిద్, ఫయ్యూమ్, హబీన్, పోషెట్టి తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు గ్రామాలలో అక్రమంగా అక్రమ జీవోలిస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారు కాబట్టి తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి తేవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అభ్యర్థిస్తున్నాం ఎన్నికల కమిషన్. లేకుంటే ఈ రాబోయే రోజుల్లో ఎన్నికల కోడ్ అత్యంత వరకు వీళ్ళు ప్రజలను అనేక రకాలుగా మభ్య పెడుతున్నారు. గ్రామాలలో విందులు, వినోదాలు, డబ్బుల పంపిణీ ఇచ్చల విడిగా చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేసే పరిస్థితి ఉన్నది కాబట్టి మేము ఎన్నికల కమిషన్ను మళ్ళీ మేము అభ్యర్థిస్తున్నాం. సెప్టెంబర్ 3న హైదరాబాద్లోని సరూర్ నగర్లో జరిగే పద్మశాలి శంకారావం సభకు పద్మశాలీలు తరలిరావాలని పద్మశాలి సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్, ప్రధాన కార్యదర్శి కొక్కుల రమాకాంత్, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు అంబల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం ఆర్మూర్లోని పద్మశాలి సంఘ భవనంలో చలో హైదరాబాద్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ పద్మశాలీల ఐక్యత చాటేందుకు శంకారావం సభకు ఇంటికొకరు చొప్పున తరలి రావాలని కోరారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి గణపురం సంతోష్, ఉపాధ్యక్షుడు బత్తుల భాస్కర్, తర్పణ అధ్యక్షులు నూకల నారాయణ, బండి అనంతరావు, చిట్ల యజ్ఞేష్, రుద్రరాజు, కట్కం నారాయణ, సదామస్తుల గణపతి, వాసంరాజు, గురుడు మురళి, చక్రధర్, కార్యవర్గ సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జీజీ ఫౌండేషన్ కార్యాలయంలో ఇటీవలే ఆర్మూర్ సబ్ డివిజన్ ఏసీపీగా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన జగదీష్ చందర్కి జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతీ ఆత్మీయ స్వాగతం పలుకుతూ వారికి షాల్వా మెమోంటోలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం నివేదన్ మాట్లాడుతూ డివిజన్లో శాంతి భద్రతలకు భంగం కలగకుండా డివిజన్ పరిధిలోని ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ సేవలు అందించాలని కోరారు. తదనంతరం ఏసీపీ మాట్లాడుతూ పోలీస్ శాఖ వారికి సమాజానికి ఎల్లప్పుడూ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి లయన్ నివేదన్ ఎల్లప్పుడూ ముందు ఉంటారని తెలియజేస్తూ వారికి ఏసీపీ అభినందించారు. సెప్టెంబర్ 2వ వారంలో జరగబోయే మాదిగల విశ్వరూప మహాసభను విజయవంతం చేయాలని ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు సోమశేఖర్ మాదిగ పిలుపునిచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంఆర్పిఎస్ నియోజకవర్గ కన్వీనర్ నాగం రాజేష్ ఆధ్వర్యంలో మాదిగ విద్యార్థులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు సోమశేఖర్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు సెప్టెంబర్ 2వ వారంలో జరిగే మాదిగల విశ్వరూప మహాసభకు ఆర్మూర్ నియోజకవర్గం నుండి వేలాదిగా విద్యార్థులు తరలిరావాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించి బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే మాదిగల విశ్వరూప సభను హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించి మాదిగల సత్తా చాటుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా కన్వీనర్ కనక ప్రమోద్ నాయకులు, ఎంఎస్ఎఫ్ నాయకులు తదితరులు ఉన్నారు. నందిపేట్ మండలం మారంపల్లి గ్రామంలో లిఫ్ట్లకు 70 లక్షల నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని మారంపల్లి గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని గ్రామ పంచాయతీ వద్ద సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చిత్రపటాలకు రైతులు, గ్రామస్తులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లిఫ్ట్ మరమ్మతులకు 70 లక్షలు మంజూరు చేసినందుకు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని, రానున్న రోజుల్లో ఆయనను భారీ మెజార్టీతో యావత్ గ్రామం నుంచి అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ బీఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల తహసీల్దార్గా ఎస్ నాగార్జున బాధ్యతలు తీసుకున్నారు. వేల్పూర్ తహసీల్దార్గా పనిచేసిన రాజేందర్ని ప్రభుత్వం కరీంనగర్ అదనపు కలెక్టర్గా విభాగానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో తహసీల్దార్గా పనిచేసిన రమేష్ను వేల్పూర్ తహసీల్దార్గా బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన రమేష్ మరుసటి రోజే వేరొక మండలానికి బదిలీ చేయటంతో రమేష్ స్థానంలో జగిత్యాల జిల్లాలో పనిచేసిన నాగార్జున వేల్పూర్ తహసీల్దార్గా బాధ్యతలు తీసుకున్నారు. బదిలీపై వచ్చిన తహసీల్దార్కు ఆఫీస్ సిబ్బంది సన్మానం చేసి స్వాగతం పలికారు. ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత వివిధ ఇతర సమస్యలు ధరణి కానీ లేకపోతే భూ సమస్యలను కూడా మత్వరంగా పరిష్కారం చేసేసారో నేను పనిచేస్తానని కోరుకుంటూ ఎవరైనా సమస్యలతో నేరుగా నన్ను సంప్రదించేవారు కోరుకుంటున్నాను. ఎర్గట్ల మండలం దోన్చంద గ్రామంలో సోయాబీన్ పంటలను మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ పరిశీలించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి మాట్లాడుతూ నివారణకు అలాగే పళ్లకు తెగులు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. అవసరమైన మందులు వాడాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి మహమ్మద్ అబ్దుల్ మాలిక్, ఏఈఓ సచిన్, పిఎస్సిఎస్ చైర్మన్ పెద్ద కాపుల శ్రీనివాసరెడ్డి, రైతు బంధు గ్రామాధ్యక్షుడు నాగిరెడ్డి చంద్రశేఖర్, రైతులు రవి, రాజశేఖర్, రాజేందర్, హనుమంత్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. కమర్పల్లి మండల కేంద్రంలోని శ్రీ విద్యాసాయి హై స్కూల్లో ఈరోజు చంద్రయాన్ 3 ల్యాండింగ్ అవుతున్న ప్రత్యక్ష ప్రసారం విద్యార్థులకు చూపించడం జరిగిందని పాఠశాల కరస్పాండెంట్ గంగారెడ్డి చెప్పారు. చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గంగారెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో విజయవంతంగా తయారు చేసిన చంద్రయాన్ 3 చాబిల్లిపై చేరుకోవడం దేశ శాస్త్రవేత్తల శ్రమ ఫలించిందని చెప్పారు. రానున్న రోజుల్లో దేశం ఇంకా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 3వసారి టికెట్ ఖరారు చేసినందుకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు. విజయవంతంగా ల్యాండ్ అయిన చంద్రయాన్ 3, శాస్త్రవేత్తల సేవలను కొనియాడిన యువకులు, విద్యార్థులు. మారంపల్లి లిఫ్ట్కు 70 లక్షల నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక నిధుల మంజూరుకు హర్షం చేసి సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చిత్రపటాలకు బాలాభిషేకం. ఐఏహెచ్ ఎఫ్డబ్ల్యూ చైర్మన్గా నియమితులైన డాక్టర్ మధుశేఖర్కు శుభాకాంక్షలు తెలిపిన
స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు, వైద్యులు తదితరులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.